దశకంఠుడు అంటే పది జ్ఞానములు కలవాడు. నా భూతో నా భవిష్యత్తు తాటకిని రాముడు ముక్కు చెవులకు వచ్చిన సందర్భం నవ్వాపుకుంటున్నావు కదరా. యక్షుని యో ఏట్రో చూసుకో, మళ్ళా మన బ్రాహ్మణ రాజ్యం రావాలంటే చెవులో చెప్పారు రాముడికి. నాయనా ఈ పక్కనే ఉన్నాడు అప్పుడు. నువ్వు క్షత్రియుడికి పుట్టలేదు, ఋష్యశృంగుడు అనే ఋషికి పుట్టావు. నాయనా రామా, నీకు స్త్రీ ఆకారం ఉంది, అంటే అతని రొమ్ములు స్త్రీ ఆకారంలో ఉన్నాయి. ఇది ఎక్కడన్నా అసలు రామాయణంలో ఏ మూల ఉందో ఈయన అడగండి. సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం. ఆయన చేతులు మోకాళ్ళ క్రిందికి ఉంటాయి, ఆజానుబాహుడు అంటారు. ధనుర్ధారికి ఉండవలసిన లక్షణం అది. రాముడు యుద్ధ తాండవం చేస్తాడు. ఈ పిచ్చుక, ఈ బురద పిచ్చుకొచ్చి ఈరోజు రాముడి గురించి కారుకోతలకు వస్తుంది. రామ భక్తులు ఎవరైనా సున్నితమైన వాళ్ళు ఉంటే గనక ఈ వీడియోని స్కిప్ చేసేయడం మంచిది. అందరికీ నమస్కారం. ఇటీవలే అయోధ్యలో అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా జరిగినటువంటి శ్రీరాముడి యొక్క విగ్రహం ప్రాణప్రతిష్ఠ ఉత్సవాన్ని అందరూ కనులారా వీక్షించాం, దర్శించాం, తరించాం. అయితే ఈ సందర్భంగా కలుగులో దాగినటువంటి కొన్ని ఎలకలు పందికొక్కులు అన్నీ బయటకు వస్తున్నాయి. ఒక వృద్ధ జంబోకం, సరే ఆయనకి ఏ పేరు పెడతారో తర్వాత మీరే ఆలోచించుకోండి, ఎందుకంటే చాలా దారుణంగా మాట్లాడాడు రాముడి గురించి, రామాయణం గురించి. మరి రామ భక్తులు ఎవరైనా సున్నితమైన వాళ్ళు ఉంటే గనక ఈ వీడియోని స్కిప్ చేసేయడం మంచిది. లేదు చూస్తాము, చూసి అసలు జరుగుతున్నటువంటి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎంత విషప్రచారం జరుగుతుంది అనేది తెలుసుకుని దానికి విరుగుడుగా తగిన కార్యాచరణలో మేము కూడా భాగమవుతాము అని నిర్ణయించుకుంటే కనుక మీరు ఈ వీడియో చూడండి ధైర్యంగా. వాస్తవంగా చెప్పాలంటే ఈయన మాట్లాడిన ఒక్కొక్క నిమిషంలో 10-15 బూతులు ఉంటాయి, అన్నిటికీ చాలా డీటెయిల్డ్గా కౌంటర్ చేయొచ్చు. కానీ ఎక్కువ టైం దాని మీద వృధా చేయకుండా అసలైనటువంటి కంటెంట్లోకి వెళ్ళిపోవడానికి వీలుగా చిన్న చిన్న కౌంటర్లు మాత్రమే ఇచ్చుకుంటూ వెళ్తాను. ముందుగా ఈయన పరిచయం చెప్పాలి కదా కొద్దిగా. ఈయన పేరు కత్తి పద్మారావు. ఈయన గొప్ప మేధావి, కొన్ని అవార్డులు కూడా వచ్చినాయి. ఈయన ఎంత గొప్ప మేధావి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నా. మరి అసలు కంటెంట్లోకి వెళ్దాం ఇక. భారతదేశంలో ఉన్న 136 కోట్ల మంది పౌరులకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన ప్రధానమంత్రి గారు. నీకేం అన్యాయం చేశారు? ఒక దేవుడు లేక ఒక కథలోని నాయకుడు. సహజంగా రాముడు రామాయణం అనేది ఒక కథ, వాల్మీకి రచించాడు. ఈ వాల్మీకి గారు రచించిన ఈ కథలో రామాయణం అంటే రాముని యొక్క యానము, యానము అంటే దండయాత్రకు సంబంధించినటువంటి కథ. మేధావి, అయనము అంటే మార్గము అని అర్థం. రామాయణము అంటే రాముని యొక్క మార్గము, రాముడు పయనించిన మార్గము అని అర్థం. యానం అంటే దండయాత్ర అంట. ఈయన మేధావి. అసలు మేధావి ఇక్కడ నుంచి మొదలుపెట్టాడు కదా, ఎక్కడికి దిగజారుతాడు చూడండి. రాముడు అయోధ్య నుండి బయలుదేరి దగ్గర దగ్గర వింధ్య పర్వతాలు దాటి గంగానది పరీవాహ ప్రాంతం దాటి జయించుకుంటూ కాదు, లంక వరకు ఆయన దండయాత్రలు చేస్తూ వెళ్ళాడు అనేటటువంటిది కథనం. ఈ కథనం అయోధ్య నుండి దండయాత్రలు చేసుకుంటూ వెళ్ళాడండి. అసలు కొత్త రామాయణం ఇది. మీరు ఎక్కడుంది, వాల్మీకి రామాయణం లేదు కదా అని ఆశ్చర్యపోద్దు. ఈయన గారు సృష్టించిన రామాయణం, దీంట్లో రాముడిని ఎలా చిత్రీకరిస్తున్నారో చూడండి. మీరు ఒక యుద్ధాన్ని క్రియేట్ చేశాడు మన వాల్మీకి గారు. క్రియేట్ చేశాడు ఆయన, అది రాలేదు, జరగలేదు. ఈ కథనంలో దశరథుని యొక్క కుమారుడు, దశరథుడు అంటే 10 రథములు గలవాని యొక్క కుమారుడు రాముడు. వినండి, రాముడి యొక్క తండ్రి దశరథుడికి 10 రథాలు ఉన్నాయండి. 10 రథాలు పాపం ఆయన పెట్టుకుని రెంట్కి ఇస్తామని అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి షెడ్లో పెట్టుకుని రోజుకి 200-300 తీసుకుని రెంట్కి ఇస్తా ఉన్నాడు పాపం ఆయన. ఏం అర్థం చెప్పాడు, అసలు అదిరిపోయింది. దశరథుడు అంటే దశదిక్కులా యుద్ధము చేయగలిగిన వాడు, లేదా రథమును దశవైపులుగా విజృంభించి యుద్ధము చేయగలిగిన వాడు అని. అప్పటికి ప్రసిద్ధుడు రాజు దశకంఠుడు. పా, దశకంఠుడికి ఏం మీనింగ్ చెప్తారు చూడండి. ఇప్పుడు దశకంఠుడు అంటే 10 జ్ఞానములు కలవాడు. బాబా బాబా బాబా,
నా భూతో నా భవిష్యత్తు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కంఠం అంటే జ్ఞానం అనమాట, దశకంఠుడు అంటే 10 జ్ఞానాలు అనమాట. 10 భాషలు వచ్చినవాడు అని. 10 భాషలు ఏంటయ్యి? ఉర్దూ, తమిళం, మలయాళం, కన్నడం ఇవి కూడా ఉన్నాయా ఏంటి? కొంపదీసి చివరికి 10 తలకాయలు పెట్టి వికృతం చేశారు ఆయన్ని. అయితే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఈ రావణుడు అంటే, ఇక చూపిస్తా చూడండి పాండిత్యం యొక్క దెమ్మ తిరిగి మీకు బొమ్మ కనపడిద్ది. ఆ రావణుడు యక్షవంశానికి సంబంధించిన వాడు అని. రావణుడు యక్షవంశానికి సంబంధించినాడు అంట. వాల్మీకి చెప్తున్నాడు. వాల్మీకి చెప్పాడా? తాటకిని రాముడు ముక్కు చెవులకు వచ్చిన సందర్భం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా, మీకు అర్థమవుతుందా అసలు ఈయన ఏం చెప్తున్నాడు? తాటకిని ముక్కు చెవులకు వచ్చాడంట. 1వ తరగతి 2వ తరగతి పిల్లలు అడిగినా ఈరోజు సోర్పణాక ముక్కు చెవులు కోసారని చెప్తారు స్పష్టంగా. పిల్లలకు ఉండేటటువంటి పరిజ్ఞానం కూడా లేకుండా మేధావి ఒక ముసుగేసుకుని తయారైపోయాడు వీడియోలో కూర్చుని. సరే, అల్పజ్ఞాని అజ్ఞాని అనుకుందాం. ఎంత నీచంగా మాట్లాడాడంటే, అసలు ఇక నేను మాటలో మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు, మీరు ముందుకెళ్ళే కొద్దీ మీరే చూస్తారు. నిజంగా చెప్పాలంటే చాలా కంట్రోల్ చేసుకుని, ఇప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నా కదా, రక్తం ఉడికిపోయింది నాకు ఆ వీడియో చూసినప్పుడు. ఇంతకుముందు చూశాను నేను, కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నా. కానీ మీకు విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్పాలి కదా. కొన్ని తరాల నుండి ముఖ్యంగా ఇలాంటి మేధావులు, దళిత మేధావులు అనే ముసుగులో దళిత యువతని, ఆ సామాజిక వర్గాన్ని ఎంత దారుణంగా మోసం చేస్తూ వాళ్ళని పక్కదారి పట్టిస్తున్నారో ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుకెళ్దాం. ఈ తాటకి ఎవరు అన్నప్పుడు ఆయన చెప్తాడు, ఈ రావణాసురుని యొక్క తండ్రి యక్షుడు. రావణాసురుడు యొక్క తండ్రి విశ్రవసుడు. ఆయన బ్రాహ్మణ వంశానికి చెందినవాడు, బ్రహ్మవంశానికి చెందినవాడు, పులస్య బ్రహ్మ కొడుకు. ఈ యక్షుడు ఒక తపస్సు చేయడం ద్వారా అనంత బలం వచ్చింది. ఆ యక్షుని యొక్క కుమారుడు రావణుడు, ఆ యక్షుని యొక్క కుమార్తె ఈ తాటకి. ఓరి నాయనో, తాటకిని తీసుకొచ్చి రావణాసురుడికి చెల్లెం చేసేసాడండి ఈయన. సోర్పణ ఎత్తేసాడు. తాటకి రావణాసురుడికి అమ్మమ్మ అయ్యిద్ది. ఎక్కడి నుంచి ఎడు తీసుకొచ్చాడు, ఎక్కడ ఎవరిని పడేసాడు, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికిందంట. అట్లా ఉంది ఈయన పైత్యం. యక్షులు, కింపురుషులు, గంధర్వులు, ఆర్యులకు ముందు భారతదేశంలో ఉన్నారు. ఈ ఆర్య ద్రావిడ దీంట్లోకి వచ్చాడు చూడండి. అసలు ఆర్యులు అనే జాతే లేదు. అసలు ఆర్య అనేది ఒక గౌరవవాచకం మాత్రమే. వీళ్ళు ఒక జాతిగా సృష్టించారు. బ్రిటిషర్స్ వేసిన బ్రీడ్ అనమాట ఇది. బ్రిటిషర్స్ నాటిన విత్తనాలు కొన్ని మిగిలిపోయినాయి ఈ దేశంలో. దాన్ని పట్టుకొని కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఆర్యులు ఫ్రేమ్లోకి వచ్చాడు. చెప్పు తాత. యక్షులు తమంతటికి తాము ఎక్కడికైనా వెళ్ళగలిగినటువంటి వాహనాలు కలిగినటువంటి వారు. గంధర్వులు సంగీతాన్ని గాలి నుండి, వాయువు నుండి సాధించినటువంటి వాళ్ళు. వీటికి రిఫరెన్స్లు అడగొద్దు మీరు. ఎక్కడ ఉన్నాయి, దేని నుంచి తీసుకుంటున్నాడు ఏం అడగొద్దు. ఆయన చెప్తా ఉంటాడు, వినాలంతే మీరు. ఎందుకంటే ఆయన మేధావి, మేధావి చెప్తాడు, వినాలంతే. ఇప్పటికీ మనకున్నటువంటి ఈ 6 రాగాల్లో గాంధర్వము పంచమము. అని జనరల్గా సప్తస్వరాలు అంటాం కదా, ఈయనేంటి 6 అంటాడేంటి? పోనీ అంతవరకు నేను సెక్షన్ లేదు. గంధర్వుడైనటువంటి నారదుడి దగ్గర, నారదుడు గంధర్వుడు అంట, రాసుకోండి ఆనిముచ్చాలేక. గాంధర్వ రాగాన్ని నేర్చుకున్నారు, సంగీతం నేర్చుకున్నారు. నారదుడు నీటికి పుట్టినట్టు. అమ్మో, నారదుడు బ్రహ్మదేవుడికి మానస పుత్రుడు. నేను అందుకు షార్ట్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతానని చెప్పా కదా. దీని మీద ఇప్పుడు మనం డీటెయిల్డ్గా కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, నీటి సంబంధమైన జాతి, నీటి సంస్కృతికి సంబంధించిన వాళ్ళు. ఈ యక్షుల్ని దెబ్బతీయడం కోసం అగ్నికి సంబంధించినటువంటి వాళ్ళు ఆర్యులు భారతదేశానికి వచ్చారు. ఓహో, అంటే వాళ్ళు నీళ్ళు తాగరు, నీళ్ళు వాడరు వాళ్ళు, నీళ్ళు అగ్ని వాడరు. వీళ్ళు నీళ్ళు మాత్రమే వాడతారు, నీటితోనే వండుకుంటారు. వాళ్ళు అగ్నినే తాగుతూ అగ్నితోనే బతుకుతారు వాళ్ళు. ఇప్పుడు మనిషి అన్నాక పంచిపోతారు, సమానంగా వాడుకుంటారు కదా అందరూ. వీళ్ళు నీటికి సంబంధించిన వాళ్ళు ఏంటి, వాళ్ళు అగ్నికి సంబంధించిన వాళ్ళు ఏంటి? ఇదేమో RRR సినిమానా? రామ్ చరణ్ ఏమో అగ్ని, NTR ఏమో నీరు. అంటే యక్షులు, కింపురుషులు, గాంధర్వులు 3 జాతులు కూడా ఎనిహిలేటెడ్ జాతులు కాదు. ఆయుధాలు ప్రత్యేకంగా లేవు వాళ్ళకి. నువ్వు చేసేవపోయా? జ్ఞానమే ఆయుధము, నీరే సంపద. నీటి నుంచి జనించేటటువంటి వృక్షములు, నీటి నుంచి జనించే వృక్షముల మీద వాలే పక్షులు, నీటి నుంచి వస్తున్న అలల సంగీతము. ఇప్పుడు సంగీతం నీటి నుంచి వచ్చిందా, అలల నుంచి వచ్చిందా? ఓ అమ్మో, నీటి నుంచి వస్తున్నటువంటి నదులు, కొండలు,
ఇవన్నీ కూడా వాళ్ళకి ఆవాసములు. అంటే మనిషి అన్నవాడికి ఎవరికైనా ఏ ఆవాసాలు? వాళ్ళు అన్నం తింటారు, వాళ్ళు నీళ్లు తాగుతారు అని చెప్తాడింది. అటువంటి మహోన్నతమైన జాతులు గాంధర్వులు, యక్షులు, కింపురుషులు, వాళ్ళే ఇప్పుడు దళితులు. అబ్బా వేసే చూడండి, అసలు గంధర్వులు, యక్షులు, కింపురుషులు వాళ్ళకి ఈ అయ్యి చెప్పుకుంటే వాళ్ళే ఇప్పుడు దళితులు అన్నాడు. చూడండి ఏమన్నా 1% సంబంధం ఉందా అసలు? అసలు ఈ తెలియని దరిద్రం ఏంటంటే కింపురుషులు అంటే అటు ఇటు కాని అర్థం. కింపురుష ఎవడు పురుషుడు వేళల్లో అనుకుంటూ చూసుకుంటూ పోవాలి. వాళ్ళు కింపురుషులు అంటే వాళ్ళు దళితులు. ఇప్పుడు అంటే ఈయన ఒక దళిత మీద అవి ముసుగేసుకుంటే ఏం మాట్లాడినా చెల్లిపోయిద్దానా? ఇది ఏంటి సంగీతం? ఏ రాగం తాత ఇది? సప్తాహం ఏంటంటే గాంధారం పంచమాన. మళ్ళీ ఇంకొకసారి వింటా నీ మధురమైన గాత్రాన్ని ఇంకొకసారి. యక్షుని ఏదో ముక్కుతున్నట్టు ఉన్నది. యో ఎడిటరు చూసుకోమల్లా. చెప్పు తాత. ఈ రావణులకి రాక్షసులు అని పేరు పెట్టారు. ఎస్య రాక్షస. ఈ పదాలు అప్పుడప్పుడు సంస్కృత పదాలు చెప్తా ఉంటాడు, ఎందుకంటే నేను సాంస్క్రిట్ పండిట్ని నాకు బాగా తెలుసు అనే కలరింగ్ ఇవ్వడం కదా. ఎస్య రాక్షస ఏంటి? సరే చెప్పు. అంటే రావణుడు అప్పుడు ఎవరి మీద దాడి జరుగుతున్నా ఆయన వెళ్ళి ఆదుకునేవాడు. బా ఏనండి, అసలు తెల్ల లెగిస్తే ఎవరి మీద దాడి చేద్దామని చూస్తాడు వాడు. వాడున్న లంకా నగరానికి కూడా అన్నం మీద దాడి చేసి ఆక్రమించుకున్నాడు. కుబేరుని తన్ని తరివేశాడు అక్కడి నుంచి. కుబేరుడు తండ్రి దగ్గరికి, విశ్రవశుడి దగ్గరికి పోయి ఇలా రావణాసురుడు ఆమె దురాక్రమణ చేస్తున్నాడని చెప్తే, పోనీల బాబాడు దుర్మార్గుడు, దుర్మార్గుడికి దూరంగా ఉండడం మంచిది, నీకు కావాలంటే ఇంకొక చోటకెళ్ళి నీ నగరాన్ని నిర్మించుకో అని చెప్పి విశ్రవశుడు కూడా కుబేరుడినే సర్దుకోమంటాడు. ఆ కుబేరుడి దగ్గర పుష్పక విమానాన్ని లాక్కుంటాడు, స్వర్గానికి పోతాడు, అక్కడ ఇంద్రుడి మీద దండయాత్ర చేద్దాం అంటాడు, యమలోకానికి పోతాడు, యముడి మీద దండయాత్ర అంటాడు, చంద్రుడి మీదకి పోతాడు, సూర్యుడి మీదకి పోతాడు. అసలు ఎక్కడికి పడితే అక్కడ దండయాత్రకు వెళ్తే కొన్ని చోట్ల తన్ని తనివేస్తారు. కార్త వీర్యార్జునుడి దగ్గరికి వెళ్తే తాట తీసి పంపిస్తాడు. అలాంటి రావణాసుడు ఆడంట అందరిని రక్షిస్తాడంట. కానీ వాల్మీకి పాపం ఉన్నది ఉన్నట్టే చెప్పాడు. ఆయన ఉన్నది అన్నట్టే చెప్పాడు. నువ్వు వాల్మీకి చెప్పింది చెప్పు, అది పాయింట్ ఇక్కడ. అయితే ఇటువంటి మహోన్నతమైన సంస్కృతి ఒకటి ఉంది అని చెప్పి ఈ కథకుల ద్వారా దశరథుడు వింటాడు అని కథ రామాయణంలో రాసిన కథ. ఎక్కడ ఎక్కడ ఉంది రామాయణంలో? ఒక్క రిఫరెన్స్ కూడా చెప్పడు చూడండి. ఏదో చదువుతూ ఉంటాడు, అది ఆయన అనుకున్నాడు ఇట్లా జరిగిందని చెప్తాడు తప్ప ఒక్క రిఫరెన్స్ ఇవ్వడు చూడండి మీరు. దశరథుడు విని, అమ్మో ఇటువంటి బంగారంతో మొత్తం నగరం కట్టారు. అయితే ఇతను దశరథుడు, శతరథుడు అని పేరు రావణుడికి. అంటే ఆయన 100 రథాలు రెంట్కి ఇస్తున్నాడు, ఆయన 10 ఇస్తుంటే ఆయన దగ్గర 100 ఉన్నాయని చెప్తాడు. అప్పుడు ఈ శతరథుడు అనే రావణుని జయించాలంటే ఎలాగా? జయిస్తే కానీ సంపద రాదు. అప్పుడు ఇది వశిష్ఠుడు మరియు దశరథుడు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏమంటే మనం ఏంది దశరథమే ఉన్నాం, 10 రథాలే ఉన్నాయి, మొత్తం చూసిన 3000 మందినే మనం పరిపాలిస్తున్నాం. ఏంటి మొత్తం దశరథుడు రాజ్యంలో 3000 మందే ఉన్నారంట? అసలు నమ్మండి, మన రాజ్యం ఎక్స్టెండ్ కావాలంటే, విస్తృతం కావాలంటే ఏం చేయాలని వశిష్ఠుడు అడుగుతాడు. అసలు దేవతలే వచ్చి దశరథుడి సహాయం తీసుకున్నారు రాక్షసుల మీద యుద్ధం చేయడానికి. అలాంటి స్థాయి దశరథుడిది. ఆయన అంట మన దగ్గర 10 రథాలే ఉన్నాయి, 3000 మందే జనం ఉన్నారు, మనం ఎట్లా పెంచుకోవాలి అని అడుగుతున్నాడంట దశరథుడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నాయన దశరథ, నువ్వు శతరథుడు కావాలంటే ముందు నువ్వు 4 పిల్లల్ని కనాలి. ఇదేంటి 4 పిల్లల కంటే శతరథుడు అయిపోతాడు? అసలు ఆ లాజిక్ ఏంటి? అంటే మరి నీకు ఇప్పటికే 100 వత్సరం దాటింది, మరి పిల్లలు ఎలా కలుగుతారు? నీ భార్యల్లో 50% దాటని భార్యలు చేసుకున్నావు, మరి నీకు ఎలాగా అన్నప్పుడు అప్పుడు వశిష్ఠుడే చెప్తాడు, ఋష్యశృంగుడు అనే ఒకటువంటి ఋషి ఈ వీర్య పుష్టితో ఔషధ సేవనం చేసి ఎటువంటి పిల్లలు కావాలన్నా మీకు కలిగించేటటువంటి ఒక ఋష్యశృంగుడు అనే ఋషి పలాన దగ్గర ఉన్నాడు అన్నప్పుడు వశిష్ఠుడు తన భార్యల్ని ఆయన దగ్గరికి పిలుస్తాడు. గురిని పిలిస్తే ఇందాక చూసినప్పుడు కోపం అణుచుకుని మాట్లాడుతున్నా అన్న కదా, ఇప్పుడు వస్తా చూడండి మీరు. పిలిస్తే, అమ్మా నీ భర్తకు సంతానం కలిగే ప్రాప్తి లేదు, ఋష్యశృంగా అతను జింక మాంసం తిని తేనె తాగి వీర్య పుష్టి కలిగి ఉన్నాడు.
వెళ్ళి తాగు, నువ్వు తాగరా వెళ్ళి. ఒక్కసారి సంగమునకే పిల్లవాడు జరించేటట్టుగా ఉన్నాడని వశిష్ఠుడు చెప్తాడు ముగ్గురికి. వాళ్ళు కూడా సంతానం కోసం అప్పుడు నియోగ పద్ధతి ఉంది, పిల్లలు కలిగిన వాళ్ళని పిల్లలు కలిగే ఇప్పటికి సృష్టి అని మనం పెట్టేగా అలాగే ఉంది. దశరథుడు పుత్ర సంతానం కలగాలి ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటాడు. పుత్ర సంతానం కావాలంటే పుత్రకామేష్టి యాగం చేయమని చెప్తారు. దానికి సుమంత్రుడు అనే ఒక మంత్రి, పలానా చోట ఋష్యశృంగుడు అనే మహానుభావుడు ఉన్నాడు. ఆయన గనక ఈ యాగం చేయడానికి ఒప్పుకుంటే ఖచ్చితంగా యాగం సఫలమవుతుంది, దేవతానుగ్రహం కలుగుతుంది. ఆయన ఒప్పించి తీసుకురావాల్సిందిగా దశరథుడు చెప్తాడు. దశరథుడు తన మిత్రుడైనటువంటి రోమపాదుడి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే రోమపాదుడికి అల్లుడు ఆ ఋష్యశృంగుడు, శాంతాదేవి భర్త, వాళ్ళిద్దరిని తన రాజ్యాన్ని తీసుకొచ్చి అక్కడ పుత్రకామేష్టి యాగం చేస్తారు. ఆ ఋష్యశృంగుడు సద్బ్రాహ్మణుడు, ఆయన్ని తీసుకొచ్చి దశరథుడి భార్యలతో సంగమింపజేశారు. ఎట్లా ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే, అసలు ఇది మనిషా, మనిషి పుట్టక పుట్టాడా? చూడండి, అప్పుడు ఈ ఋష్యశృంగ మహర్షి దగ్గరికి ఈ ముగ్గురిని తీసుకెళ్తే అతని గడ్డాలు మీసాలు చూసి ముందు వీళ్ళు నిరాకరిస్తారు. సరే కౌసల్య, మరి వంశాన్ని రక్ష. ఇది ఏంటంటే మీకు మహాభారతం గుర్తొస్తుంది కదా, అంబ అంబిక అంబాలిక. అంబ భీష్ముడి మీద శపథం చేసి ఆవిడ ప్రాణత్యాగం చేసి భీష్ముడిని చంపుతాని వెళ్ళిపోద్ది. అంబిక అంబాలిక వీళ్ళిద్దరినీ సత్యవతి కొడుకు అయినటువంటి విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అంతకుముందు చిత్రాంగదుడు అనేవాడు గంధర్వులతో యుద్ధంలో చచ్చిపోతాడు. ఈ విచిత్ర వీర్యుడు భోగలాలసుడై రోగాలతో చచ్చిపోతాడు. అయితే సంతానం లేకుండా కురువంశం నిర్వీర్యం అయిపోతుందని చెప్పి ఈ అంబికా అంబాలికని పెళ్లి చేసుకోమని భీష్ముని అడుగుతుంది సత్యవతి. నేను శపథం చేశాను, ప్రాణం పోయినా మాట తప్పనని చెప్పి భీష్ముడు ఒప్పుకోడు. అప్పుడు సత్యవతి కుమారుడైనటువంటి వ్యాసుని పిలిపిస్తుంది. ఆ వ్యాసుడు వచ్చి నియోగ పద్ధతిలో వీళ్ళకి సంతానాన్ని కలగజేసి వెళ్ళిపోతాడు. ఆ వ్యాసుడు వచ్చిన తర్వాత అంబిక అంబాలిక వీళ్ళిద్దరికి ధృతరాష్ట్రుడు పాండురాజు పుడతారు. అయితే అంబిక కళ్ళు మూసుకోవడం వల్ల గుడ్డివాడుగా ధృతరాష్ట్రుడు పుడతాడు, అంబాలిక పాలిపోతుంది, ముడుచుకుపోతుంది. ఆవిడికి పాండురాజు పుడతాడు. వీళ్ళిద్దరూ కరెక్ట్గా లేరు కాబట్టి ఇంకొకసారి దాసిని పంపిస్తారు. ఆవిడికి మహామహుడైనటువంటి ధర్మకోవిదుడైన విదురుడు పుడతాడు. ఇది మహాభారతంలో ఉన్నటువంటి కథ. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రామాయణాన్ని కంటగడుతున్నారు. చూడండి, ఇక మళ్ళీ ఈయనకి మేధావి, అభ్యుదయవాది, అవార్డు గ్రహీత, రకరకాల బిరుదులు, పురస్కారాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇలాంటి వాళ్ళని తయారు చేశారనమాట సమాజంలో కావాలని. ఒక విషయాన్ని నింపడానికి, పొల్యూట్ చేయడానికి కొంతమందిని ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టారు. వాళ్ళు కక్కుతున్నారు. ఇది వీళ్ళు దళిత మేధావులు అనే ముసుగులో దళిత జాతికి మార్గదర్శకత్వం చేస్తున్నారు అనే ముసుగు కప్పుకుని వాళ్ళని తప్పుదారి పట్టించి ఇలా సనాతన ధర్మం మీద వ్యతిరేక భావన కలిగేలాగా విద్వేషాన్ని నూరిపోస్తూ ఉంటారనమాట. ఈ రోజుల్లో మీరు ఎక్కడన్నా ఒక దళిత కాలనీకి వెళ్ళి వాళ్ళని రామాయణ మహాభారతాల గురించి అడగండి, వాస్తవం తెలియదు వాళ్ళకి, దూరం చేశారు కావాలని. వాళ్ళని మోసం చేస్తున్నారు వీళ్ళు. మోసం చేసి ఒక పాషాణ మాసంలో పడేస్తున్నారు, తీసుకుపోయి అక్కడ దోపిడీకి గురవుతున్నారు. అక్కడ ఆ పాషాణ మాసంలో వాళ్ళు చిక్కుకుని, సాలిగుట్లో చిక్కుకున్నట్టుగా చిక్కుకుని వాళ్ళు దోపిడీకి గురవుతున్నారంటే ఇలాంటి మేధావులు వాళ్ళని తోస్తున్నారు అక్కడికి. ఈరోజు మొత్తం దళిత జాతి వాస్తవాలను గ్రహించాలి. ఎంతకాలం వాళ్ళని ఇలాంటి మోసాల్లో ఉంచారో వాళ్ళు కళ్ళు తెరవాలి ఈరోజు. అందుకే ఈరోజు ప్రత్యేకంగా దీని మీద ఇంత స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ వీడియో చేస్తున్నాం. కౌసల్య, మరి వంశాన్ని రక్షించాలని చెప్పి కొంచెం ఆమె అనునయంగా ఉండటంతో రాముడు జన్మిస్తాడు, పాపం లక్ష్మణుడు ఆమెకు జన్మిస్తాడు. ఆడు కొంచెం ఇక నకులు సగం తప్పు. నకులు సహదేవులు, దశరథుడు నలుగురు పుత్రుడు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. చిన్నపిల్లలు అడిగినా చక్కగా చెప్తారు, మరి ఈయన ఎందుకున్నాడు ఇక్కడ? విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టు ఎందుకున్నాడు ఈయన ఇక్కడ? పూజా పునస్కారాలు లేక భూజబొట్టు ఉన్నాను కానీ నైవేద్యం పెడితే నా మహిమ చూపిస్తానంట. సరే ఈ రాముడు అనేవాడు, రాముడు అనేవాడు అంట బ్రాహ్మణుడికి ప్లస్ క్షత్రియుడికి కలిసి పుట్టాడు కాబట్టి, ఈ ముగ్గురు పుట్టారు కాబట్టి బ్రాహ్మణులు ఈ రాజ్యాన్ని ఆశ్రయించారు. రాముడు దైవ వరప్రసాదంగా విష్ణుమూర్తి అంశ అవతరించాడు అని స్పష్టంగా రామాయణం చెప్తుంది. అంటే ఈ భారతదేశంలో స్వేచ్ఛ ఎక్కువైపోయింది. పవిత్ర గ్రంథాలు కదండి ఈ జాతికి రామాయణ మహాభారతాలు అంటే. నువ్వు కాలా తప్పుపట్టాలి, విమర్శించాలి అనుకుంటే ఉన్న విషయాన్ని చెప్పి ఇది తప్పు కదా అని అడగచ్చు. నీ ఇష్టం వచ్చింది దాన్ని కల్పించేసి ఆపాదించేసి రాముడు తప్పుడోడు అంటే మేము భరించాలా? ఇది జస్ట్ శాంపిలే, ఇంకా ముందు ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా రగిలిపోతుంది. చూడండి, ఈ రాజ్యాన్ని ఆశ్రయించి బ్రాహ్మణేతర రాజ్యం, యక్షుల రాజ్యం అక్కడ ఉంది, దాన్ని దెబ్బతీయాలంటే మన బ్రాహ్మణ రాజ్యం రావాలంటే చెవిలో చెప్పారు రాముడికి. నాయనా, వీడు పక్కనే ఉన్నాడు, అప్పుడు వీడు పక్కనే ఉండి అంటున్నాడు అనమాట, నువ్వు క్షత్రియుడికి పుట్టలేదు, ఋష్యశృంగుడు అనే ఋషికి పుట్టావు, నీ యొక్క పని బ్రాహ్మణ రక్షణ అని చెప్పారు. ఇప్పుడు ఈ వీడియోలో ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్న విషయాలని
నేను ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఉన్న సత్యాసత్యాలన్నింటినీ కూడా నేను బట్టబయలు చేస్తాను. కానీ లీగల్ ప్రొసీజర్ చూసుకోగలిగిన వాళ్ళు ఇప్పుడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు చూశారు కదా. రాముడు ఋష్యశృంగుడికి పుట్టాడు, కౌసల్య మాత ఋష్యశృంగుడితో సంగమిస్తూ రాముడు పుట్టాడు అని చెప్తున్నాడు వీడు ఈ పాపాత్ముడు. దీన్ని మరి లీగల్గా ఏం చేయొచ్చు అనేది న్యాయవాదులు నిపుణులు ఎవరైనా ఉంటే కొంచెం ఆలోచించండి. మేము జనాల్ని జాగృతం చేయడం ఎలా, హిందూ సమాజాన్ని మేల్కొల్పడం ఎలా అనే యాంగిల్లో నేను చూసుకుంటాను. మేల్కోకపోతే ఇక్కడ మనిషే కాదు ఈ వీడియో చూసిన తర్వాత. నిజమండి నాయనా, రామా నీకు స్త్రీ ఆకారం ఉంది, అంటే అతని రొమ్ములు స్త్రీ ఆకారంలో ఉన్నాయి. ఇది ఎక్కడన్నా అసలు రామాయణంలో ఏ మూల ఉందో ఈయన అడగండి, ఎక్కడుందో ఎక్కడ చెప్పడో. వీడి ఇష్టం వచ్చింది, నోటికి వచ్చింది వాగుతాడు వీడు. నీ అందుకు నువ్వు వక్షస్థలాన్ని కప్పుకోవాలి, నీలో పురుష లక్షణాలు తక్కువగా ఉన్నాయి. నీ దగ్గర నాకు మాడా లక్షణాలు కనపడుతున్నాయిరా. ఆ ఋషులు ఆయన పురుషుడు కాదు కాబట్టి, ఆ పురుష లక్షణాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇతనికి మరి వివాహానికి క్షత్రియులు ఎవరు ముందుకు రారు. వినండిగా, అసలు రాముడి యొక్క రూపం ఏంటి, వైభవం ఏంటి, ఆయన పరాక్రమం ఏంటి, వీడు వాగేది ఏంటో చూడండి. అసలు రాముడి యొక్క రూపలావణ్యాలను వర్ణించడానికే కొన్ని అధ్యాయాలు ఉన్నాయి, రకరకాల సందర్భాలు ఉన్నాయి. ఎవరో కాదు రాక్షస స్త్రీ శూర్పణఖ చూసి చూడంగానే మోహంలో పడిపోయింది రాముడిని చూసి. ఆయన రూపం ఎలా ఉంటుంది ఓ సందర్భంలో నేను చదివినిపిస్తా చూడండి. శ్రీమద్ రామాయణం అరణ్యకాండ 17వ సర్గలో 6వ శ్లోకం, అతడికి వచ్చిన రాక్షసి పేరు శూర్పణఖ. ఆమె రాక్షసరాజు అయిన దశకంఠుడికి చెల్లెలు. ఆమె దేవేంద్రుని వలె విరాజిల్లుచున్న శ్రీరామచంద్ర ప్రభువుని పరికించి చూచెను. సాక్షాత్తుగా ఇంద్రుడే వచ్చాడా భూలోకానికి అన్నట్లుగా ఉన్నాడంట రాముడు. సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం. శ్రీరాముడు విశాలమైన వక్షస్థలము గలవాడు. ఈ వృద్ధ జంబోగానికి ఏం అర్థమైందో చూడండి. విశాలమైన వక్షస్థలం వీరుడికి ఉండే లక్షణం, త్రీ స్తనాలు లాగా ఉంటాయని చెప్తున్నాడు ఈ ముసలినక్క. గొప్ప భుజములు గలవాడు, తామర్రేకులు వంటి కన్నులు గలవాడు, ఆజానుబాహుడు. ఆయన ముఖ వికాసము నిరుపమానమైనది. అతడు చూడముచ్చట గొల్పువాడు. ఇక మొత్తం ఆ వర్ణన ఉంటుంది అసలు రాముడి గురించి. ఈ ఒక్కచోటే కాదు, సుగ్రీవుడు చూసి భయపడిపోతాడు అసలు. అంటే ఆయన ఋషిముఖ పర్వతం మీద దాక్కుంటాడు కదా, వాళ్ళకి భయపడి ఆ పర్వతాలలో సీతాపహరణం తర్వాత రామలక్ష్మణులు నడుచుకుంటూ వస్తుంటే దూరం నుంచి చూచి సుగ్రీవుడు ఇంత మహావీరులు ఈ నిర్జన అరణ్యాల్లో ఎందుకు తిరుగుతున్నారు, వీళ్ళు చూస్తుంటే సాధారణ బాలుల్లాగా లేరు, రాజకుమారుల్లాగా ఉన్నారు, యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాళ్ళలాగా ఉన్నారు, వీళ్ళు నన్ను చంపడానికే వచ్చారని చెప్పి సుగ్రీవుడు భయకంపితుడై ఆ కొండ మీదకి ఈ కొండ మీదకి ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి దూకుతూ ఉంటాడు, పారిపోతూ ఉంటాడు. సుగ్రీవుడితో పాటు ఆయన మంత్రులు ఉంటారు, వాళ్ళందరూ కూడా మహాబలులు. వీళ్ళందరూ కలిసి అయిపోయింది మన చరిత్ర, మనం చంపడానికి వచ్చారని చెప్పి భయపడిపోతూ ఉంటాడు. అంటే వాళ్ళని చూస్తే, రామలక్ష్మణులను చూస్తే అంత భయకంపితులైపోయారు. ఆయన చేతులు మోకాళ్ళ క్రిందకి ఉంటాయి, ఆజానుబాహుడు అంటారు. అది ధనుర్ధారికి ఉండవలసిన లక్షణం. అది అంటే బాణాలని శర పరంపరగా సంధించాలి అంటే అంత భుజబలం కలిగి ఉండాలి. శూర్పణఖ ముక్కు చెవులు కోసిన తర్వాత అది కొంతమంది రాక్షస మోకాలను వెంటేసుకొచ్చింది. వచ్చిన తర్వాత లక్ష్మణుడికి సీతని నువ్వు సంరక్షిస్తూ ఉండని చెప్పి బాధ్యతను అప్పగించి ఆ రాక్షసులతో యుద్ధం చేస్తాడు రాముడు. అది చూస్తుంటే అక్కడున్న రాక్షసులుగా మనకు కూడా ఒళ్ళు కంపించింది అనమాట. రాముడు యుద్ధ తాండవం చేస్తాడు. ఈ పిచ్చుక, ఈ బురద పిచ్చుకొచ్చి ఈరోజు రాముడి గురించి కారుకోతలకు వస్తుంది. అలాగే రావణాసురుడు గోడాచారులను పంపిస్తాడు సుఖసారణులని. ఆ సుకుడు వచ్చి రావణాసురుడు చెప్తాడు, రాముడి యొక్క పరాక్రమం ముందు నువ్వు నిలబడలేవు, చస్తావురా ఆయన జోలికి వెళ్తేని చెప్తాడు. మారీచుడు చెప్తాడు రాముడు పరాక్రమం ఎలాంటిదో, ఆయన దెబ్బ తిని ఎలా ఉంది పరిస్థితి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి ఒకసారి. అరణ్యకాండ 39వ సర్గ 16-17 శ్లోకాలు చూడండి. రామమేవ హి పశ్యామి రహితే రాక్షసాధిప దృష్ట్వా స్వప్నగతం రామం ఉద్భ్రమామి విచేతనః. ఓ రాక్షసరాజా, శ్రీరాముడు తన ఆశ్రమమునందే యున్నను ఇతర ప్రదేశముల యందునూ నాకు అతడే కనబడుచున్నాడు. రాముడు బాణం దెబ్బ తగిలిన తర్వాత చెప్తున్నాడు అనమాట. అంతేకాదు నిద్రలో స్వప్నమందునూ ఆయనే కనబడుచుండుటచే భయభ్రాంతుడనై కలవరపాటుకు లోనగుచున్నాను. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ. రామ భయము పట్టుకొని నాకు రత్నములు రథములు మొదలగు రకారాది పదములు వినబడినను నేను భయముతో వణికిపోవుచున్నాను. రథము రత్నము రా అక్షరంతో మొదలవుతుంది కదా, ఎక్కడ మా అంటారేమో, రామా అనే పేరు వినపడుతుందేమో అని భయంతో వణికిపోతున్నాడంట మారీచుడు. ఆయనే చెప్పినటువంటి ఒక అద్భుతమైన శ్లోకం, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. రాముడి జోలికి పోకరా మూర్ఖుడా అని చెప్పి రావణాసురుడిని ముందు
గట్టిగా వార్నింగ్ ఇచ్చింది మారీచుడే. ఎంత చెప్పినా సరే రావణాసురుడు నువ్వు నాకు సహాయం చేయకపోతే నిన్ను చంపేస్తానంటే సరే వెళ్ళకపోతే నువ్వు చంపుతావు, వెళితే రాముడు చంపుతాడు, కాబట్టి నీ చేతిలో చచ్చేయకంటే రాముడి చేతిలో నేను చచ్చిపోతే తరిస్తానని చెప్పి రాముడి దగ్గరికి పోతాడు మారీచుడు. ఇది రాముడు పరాక్రమం గురించి అసలు కొన్ని గంటల గంటలు మనం మాట్లాడుకోవచ్చు. ఈ పిపిలకం, ఈ ఓడగొట్టిన నాగడదుంప, ఈ తీసేసిన తహసీల్దారు, ఇక ఎన్ని పేర్లు ఉన్నాయో అది పెట్టుకొని మీరు తగిలించుకోండి. ఇలాంటి వాళ్ళు కొంతమంది మిగిలిపోయారు, లేదా త్రేతాయుగంలో రాముడి బాణాల దెబ్బకు చచ్చిపడినటువంటి రాక్షస మోకలు మళ్ళీ కలియుగంలో పుట్టినాయి అనమాట. ఆ మంట ఇప్పటికీ తగ్గట్లే వీళ్ళకి, ఆ బాణం దెబ్బ మంట యుగాలు మారినా జన్మలు మారినా వీళ్ళకి మానట్లా, ఆ మంటతో ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. అది రాముడి దెబ్బ అంటే. ఇంకా ముందుకెళ్తే చాలా దారుణమైన విషయాలు ఉన్నాయి, వాటికి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏం మాట్లాడాడు, వాస్తవాలు ఏంటనేది. కాకపోతే అంతా ఒకేసారి చెప్పేయకుండా కొద్ది కొద్దిగా అయినా సరే ఈ మెదడులో రిజిస్టర్ అవ్వాలి, అసలు ఆలోచించాలి జనం వీటి మీద, దానికి తగినంత సమయం ఇవ్వాలి. కాబట్టి ఈ భాగాన్ని ఇక్కడితో ఆపుతున్నా, మళ్ళీ కంటిన్యూషన్ మళ్ళీ చేస్తాను. ఈ వీడియో ప్రధానంగా మా దళిత జాతి సోదరులు చూడాలి అని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు తెలుసుకోవాలి వాస్తవాలు, వాళ్ళని ఎంత మోసం చేశారో మన ఇతిహాసాలకి, మన చరిత్రకి, మన సంస్కృతికి ఇలాంటి కల్పితాలు, ఇలాంటి అబద్ధాలు చెప్పి ఎంతకాలం వాళ్ళని మోసం చేస్తూ వచ్చారో. మరి రెండో భాగంలో కలుసుకుందాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.